సీజనల్గా కొన్ని బిజినెసెస్ చాలా బాగుంటాయి. అందులో స్వీట్ కార్న్, ఈ స్వీట్ కార్న్కి చాలా డిమాండ్ ఉంటుంది. దీన్ని ఉడకబెట్టిన తర్వాత మసాలా సాల్ట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. అసలు ఈ బిజినెస్ పెట్టడానికి ఎంత ఇన్వెస్ట్ చేయవచ్చు, అసలు ఎంత వస్తుంది అనేది ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళని మనం అడిగి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం చెప్తారో కూడా మనం విందాం. నాతో రండి అక్క. నమస్తే, చెప్పండి అక్క. అసలు ఈ బిజినెస్ మీరు ఎలా అనుకున్నారు, ఈ బండికి ప్లస్ తర్వాత అసలు ఎంత ఖర్చు అవుతుంది మొత్తం ఇదంతా? ఈ బండి చేపించాలంటే 15,000 అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చి కేజీ లాగా వస్తాయి అన్నమాట, మాకు ఒకటి లాగా దొరకవు, కేజీ లాగా దొరుకుతాయి. అట్లా ఒక 100 కంకి అలా తెచ్చుకుంటాం ఒక రోజుకు. అందులో ఒక 50-60-70 సేల్ అవుతుంది. ఓ రోజు అవుతే ఒక్కొక్క రోజు కాదు, కస్టమర్ బట్టి. మీరు 100 కంకులు తెచ్చుకుంటా అంటారు కదా, 100 కి మీకు ఎంత అవుతుంది? మీరు ఒక్కొక్కటి ఎంత అమ్ముతారు? మేము ఒక 20 రూపీస్ అమ్ముతాం. ఇది కేజీ 25 రూపీస్ పడుతుంది, అంటే 7.5కి ఒకటి పడుతుంది మాకు. మేము 20 రూపీస్కి ఒకటి అమ్ముతాం అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చి ఉడకబెట్టినందుక ఉడకబెట్టి ఉప్పు కారం అన్ని మసాలా పెట్టిస్తాం అన్నమాట. ఇప్పుడు అన్నిటికీ కూడా రేట్లు ఎక్కువైనాయి కదా, కిరోసిన్ కూడా దొరకట్లేదు, డీజిల్తో వాడుతున్నాం అన్నమాట. ఆ డీజిల్ కూడా ఎంత, 94 రూపాయలు ఉంది, 97 రూపాయలు లీటర్. రోజుకి వచ్చేసి 2 లీటర్లు కాలుతాయి. అంటే నెలకి ఎంత అవుతుంది మొత్తము ఈ డీజిల్ అయినా మీరు లేకపోతే ఇదైనా కూడా? డీజిల్ రోజుకు 2 లీటర్లు ఎక్కేసుకున్న నెలకు వచ్చేసి 60 లీటర్లు అవుతుంది. నాకు వచ్చేసి నెలకు 7-8 వేలు వస్తుంది, బయట జీతం చేసే కంటే. ఓన్గా బిజినెస్ చేసుకోవాలని చేసుకుంటున్నాను అన్నమాట. నాకు నెలకు వచ్చేసి 10 వేలు వస్తుంది అన్నమాట. అంటే రోజు మనకు 10 వేలు అంటే మామూలుగా రోజుకు ఒక 500 400 ఒకరోజు, 500 ఒకరోజు, 300 అంతే. అమ్మ ఇది సీజన్ కదా, మనకు వర్షాకాలం చలికాలం ఎక్కువగా వెళ్తాయి ఇవి. సీజన్ కాబట్టి ఇప్పుడు ఒక 500 వస్తుంది. మరి మీరు సీజన్ లేకపోతే? సీజన్ లేకపోతే మేము వేరేది పెడతాం జ్యూస్. నేను పుదీనా జ్యూస్, బటర్ మిల్క్ అంతా. అప్పుడు సీజన్ బట్టి మారుస్తాం. సీజన్ బట్టి మారుస్తా ఉంటారు. అంటే బండి ఇదే ఉంటుంది? ఇదే బండి ఉంటుంది, కాకుండా బ్యానర్స్ మారుస్తూ ఉంటా అన్నమాట. ఓకే, మామూలుగా ఈ స్వీట్ కార్న్ దానికి మీరు ఒక్కసారి ఎంత ఇన్వెస్ట్ చేశారు, మనకు నెలకు ఎంత కరెక్ట్గా వస్తుంది? చెప్పాను కదా, నెలకు 10-15 వేలు. మీరు ఒక్కసారి ఎంత చేశారు? చేస్తా, అది కస్టమర్ బట్టి వస్తుంది. ఇంత అని చెప్పలే. అట్లే కాదు, నేను అనేది బండికి మీరు ఎంత అన్నారు, 15,000 ఎంత పెట్టేసి చేసుకున్నా అన్నారు కదా. రోజు ఇవి మీరు ఎన్ని రోజులకు ఒకసారి వేయించుకుంటారు ఇవన్నీ? డైలీ డైలీ తెచ్చుకుంటా నేను, ఫ్రెష్గా ఉంటుంది మాల్. ఈ 100 అంటే ఇది 60 కేజీలు ఉంటాయి, 100 కంకి అంటే 60 కేజీలు. 60 కేజీలకు 1,000 రూపాయలు అవుతుంది. నాకు కూడా 1,000 రూపాయలు దొరుకుతుంది. 1,000 నుంచి 2,000 దాకా వస్తుంది. 1,000 రూపాయలు వస్తాయి, 2,000 రావు. మనం ఎంత పెట్టుబడి పెడితే అంత వస్తుంది. కాకుండా ఇవన్నీ తీసేయాలి. తీసేస్తే మనకి ఆ పెట్టుబడిలో 800 వస్తాయి. 1,000 రూపాయలు మాల తెచ్చినాం, 800 వస్తాయి. డీజిల్ ఖర్చు అవన్నీ తీయాలి కదా. అట్లా డీజిల్ ఖర్చు అవన్నీ తీసుకోవాలి, 800 మిగులుతాయి. మామూలుగా అయితే ఒకవేళ అవి యాడ్ అవుతే 10,000 రూపాయలు. అంటే ఒక రోజు అమ్మొచ్చు, 2 రోజులు అమ్మొచ్చు, అట్లా అవుతుంది అన్నమాట. కాకుండా ఇప్పుడు సీజన్ కాబట్టి అమ్ముతాం. అంటే మనకు సీజన్ లో ఎక్కువ రావాలి కదా అక్క. అంటే మామూలుగా ఇప్పుడు కరోనా టైం కాబట్టి పబ్లిక్ జరగక ముందు వాడుతున్నారు తినాలంటే. అది ఆయన మేము ఎంత నీట్గా చేసినా కూడా వాళ్ళకి భయం వాళ్ళకు ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్త కర చెప్పొచ్చు కదా, కొత్త కరణ వస్తుంది అనే వరకు కొంచెం డౌన్ అయిపోయింది గిరాకీ. మొన్నటిదాకా బాగుండే, ఒక 1st తారీఖు వరకు బాగుండే, 1st నుండి మనకు ఒమిక్రాన్ కరోనా వస్తుంది అన్న కానించని డౌన్ అయిపోయింది గిరాకీ. మామూలుగా ఒకవేళ కరోనా కంటే బిఫోర్ బిజినెస్ ఎలా ఉండే? బిజినెస్ లో చాలా మంది తినేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయిన, కానీ ఇది తింటే మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఎక్కువ అవుతుంది, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది తినట్టే, తింటే అన్నిటికీ బాగుంటుంది. చూసారు కదా, బిజినెస్ బాగానే ఉంటుంది. ఎంత లేదన్నా కూడా మాకు రోజుకి ఒక 500 వరకు మాత్రం కంపల్సరిగా లాభం వస్తుంది అని చెప్పేసి మనతో ఈ అక్క చెప్పారు కదా. సో ఈ బిజినెస్ కూడా ఎలాంటి నష్టాలలో ఉండదు, లాభాలలోనే ఉండే బిజినెస్, స్వీట్ కార్న్ బిజినెస్.